ఇక విశాఖలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం క్రింది స్థాయి కేడర్ సిద్ధం చేస్తున్నారు నేతలు ఇందులో భాగంగా మండల కమిటీ బూట్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు విశాఖ ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ రెండు ఎన్నికలలో ఏపీలో బీజేపీ హవా కొనసాగేలా యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ గారు జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్య నాయకులతో ఇప్పటికే భేటీ అయినటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా రవిశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు దిగువ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకైతే మాత్రం భారతీయ జనతా పార్టీ సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సార్ చెప్పండి ఏ స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవుతున్నారు సార్ ఇప్పటికే ఈ జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో బూత్ కమిటీని నిర్మాణం చేసుకోవటం జరిగింది ఇప్పుడు మోర్చాల తరపున కూడా బూత్ స్థాయిలో కమిటీలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము గత వారం రోజులుగా నేను విశాఖపట్నంలోనే ఉండి ప్రతి జిల్లా మోర్చాని సమావేశపరిచి వారిని కూడా బూత్ స్థాయిలో కార్యకర్తలు నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మరి జిల్లా పార్టీ ఆఫీసులో విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా యొక్క మీటింగు జరుగుతూ ఉంది వీరిని కూడా ఈ బూత్ స్థాయి నుంచి కూడా ఓబీసీ మార్చన్ కూడా నిర్మాణం చేయడానికి ప్రయత్నం ప్రారంభమైంది ముఖ్యంగా విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు అధికార పార్టీకి సంబంధించిన నేతలు రెవెన్యూ సిబ్బంది పైన దాడికి పాల్పడ్డాలు అదేవిధంగా ఏదైతే ఇతర పా ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ కింద స్థాయి కేడర్లు ఎటువంటి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ అధికార మతంతో చాలా ఘోరాలు చేస్తున్నారు నిన్న మొన్న మన సంఘటన చూస్తే ఎవరైతే రెవెన్యూ సిబ్బంది అంటే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమిస్తారని చెప్పి తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో అక్కడ జరిగిన సంఘటన అంటే ఆ కిరణ్ అనే వ్యక్తి చేసిన దాడి ఏదైతే ఉందో చాలా అమానుషం అంటే అధికార పార్టీని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారో వారి తాలూకా నాయకులు అనేది మనకు అదొక నిదర్శనం అయితే ఇతర పార్టీలు అయితే భయపడవచ్చు బహుశా తెలుగుదేశం కానివ్వండి వేరే ఏ పార్టీ అయినా అధికార పార్టీకి భయపడితే భయపడి కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెనకడుగు వేసేది లేదు అక్కడికి వెళ్ళడం జరిగింది మా నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది వారికి రెవెన్యూ సిబ్బందికి సంఘీభావం తెలియజేయడం జరిగింది వారికి సపోర్ట్గా మేము ఉంటామని ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజలకు కూడా ఎవరైనా సరే అధికార పార్టీ నాయకులు ఏదో ఎటువంటి ఎలాంటి దాడులు చేసినా మేము మీకు అండగా ఉంటాం మాకు వచ్చి తెలియచేయడం చెప్పి వారికి ధైర్యాన్ని కూడా నింపడం జరిగింది ఇదే క్రమంలో ముందు ముందు క్షేత్రస్థాయిలో మా మండల స్థాయి కానివ్వండి బూత్ స్థాయి నాయకులకు కూడా మేము ఆ విధమైన ధైర్యాన్ని నింపి స్థానికంగా ఉండే ప్రజలకి సపోర్ట్గా పంపించడం కూడా జరుగుతుంది దాని గురించి ఈరోజు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలో తర్ఫీ దేవడం కోసం చెప్పి మీరు పిలవడం జరిగింది మా ఇన్ఛార్జర్ గత వారం రోజుల నుంచి కూడా ఇదే ప్రతి క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలో ప్రతి మోర్చా ఏదైతే మోర్చా ఉందో మహిళా మోర్చా ఓ మోర్చ ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా అందరితోనే కూర్చోవడం జరుగుతుంది కూర్చుని వారికి క్షేత్రస్థాయిలో పనిచేసే విధానాన్ని తర్ఫీదవడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్ర విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు నలభై ఐదు శాతం ఓబీసీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ బేస్ ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షుడిగా ఆ ఓటు బ్యాంకుని తిప్పుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నేను ఇప్పటికీ నూట ఇరవై తొమ్మిది కుల సంఘ నాయకులతో కలిశాను ఇప్పటికీ నలభై రెండు మండలాలు నేను మండల పేషెంట్లు నేను అందరం కూడా వేశాను ఒక రెండో మూడో ఉన్నాయి నాకు ఒక ఐదు ఆరు వందల మందితో మొత్తం అంత పూర్తి కమిటీతో నేను ఇక్కడ మీటింగ్ పెడతారని చెప్పి ప్లాన్ చేస్తున్నాము మా బీసీ నాయకుడు మోడీ గారు కాబట్టి మనమంతా బీసీలం కాబట్టి మోడీ గారి ఆధ్వర్యంలో మనమంతా కలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఓబీసీలు పెద్దపేట వేసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు రెండు వేల ఇరవై నాలుగులో అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రసాదం కలిపి భరత్ రాజ్న్యూస్ విశాఖ నుంచి